70 వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బూతులు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి విమర్శించారు. చంద్రబాబు తన మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళల్ని చూసి రెచ్చిపోతావా అంటూ మండిపడ్డారు. అమరావతిపై రెఫరెండానికి ముందు విశాఖలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి అవంతి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు కొత్త కాదన్నారు. విశాఖ రైల్వే జోన్ను బీజేపీ తాత్సారం చేస్తోందన్న మంత్రి అవంతి పోలవరంపై నిధుల విషయంలో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు. అంటే 29 గ్రామాల ప్రజలనా, రాష్ట్రం మొత్తం వాళ్ళు వాళ్ళంతా అంటే మీ ప్రజలు కాదా, ఈ రాష్ట్రంలో ఈ మాకు హక్కు లేదా? అంటే 29 గ్రామాలు అభివృద్ధి చెందితే సరిపోద్దా? కాదండి. ఈ రోజున విశాఖపట్నం నగరం ఉంది, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రెండు పోర్టులు ఉన్నాయి, ఒక రైల్వే జంక్షన్ ఉంది, రైల్వే జోన్ ఉంది, మళ్ళీ నేషనల్ హైవే ఉంది. ఇలా అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రజలు చాలా మంచివాళ్ళు, ఒక కాసుపడని కల్చర్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే రేపు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఈ భువనేశ్వర్ వీటితో మరి పోటీ పడే స్థాయి కడుతుంది అతి తక్కువ టైంలో. అమరావతి కాబట్టి అవుతుందా? అలాగే కర్నూలు కూడా రాజధాని, కర్నూలు కూడా ఏం పెడతారంటున్నారు? ల్యాండ్ ఆర్డర్ అంటున్నాడు. ఈయన ఏమేమి ల్యాండ్ ఆర్డర్ ఏమొచ్చిందంటే దీనికి చంద్రబాబు నాయుడికి మొన్నేమో అమరావతి ఏదో ఉద్యమం పేరు చెప్పి అక్కడేదో సృష్టించాలని చూసింది. ఇక్కడేమో రోజు ఒక పక్కనేమో మీ అందరూ తెలుసు విశాఖ నగరంలో సార్ మొన్నటి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, 4 ఎమ్మెల్యేలు టీడీపీ కూడా గెలిచారు. 180,000 మందికి పట్టాలు ఇస్తారా బాబు విశాఖ సిటీలు అంటే, ఈ చేత్తోనేమో కోర్టులో కేసు చెప్పిస్తాడు, ఈ చేత్తోనేమో నా ఇల్లు నాకే సొంతం అని మరి ధర్నాలు చెప్పిస్తాడు. శాంతి భద్రత విఘాతం సృష్టిస్తుంది ఆయన, మేము ఇప్పుడు పోలీసులను కానీ అధికారులను కానీ కొట్టే సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదు. అలాగే మనం చూసాం ఎంఆర్ఓ చుట్టు పట్టుకుని వెళ్ళటం, డైరెక్ట్గా ఐజీ ఆఫీస్కి బెదిరించడం, అవన్నీ చంద్రబాబు నాయుడికి అలవాటు. అర్థమవుతుందా? అదే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఆయనే చేసి మళ్ళీ ఆ బురదనే అలవాటు జరగడం అని ఆ విషయంలో తింటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ తోటి బూతులు మాట్లాడటం, మనిషి ఊగిపోవటం, ఏం పీకుతారు ఏం పీకారంటే ఏం పీకుతారు అని మాట్లాడటం. తర్వాత ఇంకోటి ఏంటి, చాలా చేస్తాడు ఏంటి రెఫరెండం అంటున్నాడు. ఓకే, నీ విశాఖపట్నం ఎమ్మెల్యే రాజన్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.